ఏపీలో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించింది ఆర్యవైస్సుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు తమ విజ్ఞప్తి మేరకు నాటకంపై నిషేధం విధించడం పట్ల ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం చింతామణి ఇరవయవ దశాబ్దంలోని మూడవ దశకంలో ఉన్న సామాజిక సమస్యల ఆధారంగా కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు ఎప్పటికీ ఊరూరా ప్రదర్శితం అవుతూనే ఉంటుంది ఇది వేశ్యవృత్తి వృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం ఈ నాటకాన్ని తొలిసారి బందరు రామమోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటికే సుమారు నాలుగు వందల నలభై ఆరు సార్లు దేశమంతా ప్రదర్శించబడింది ఒకప్పుడు చింతామణి నాటకం వేస్తున్నారంటే జనాలు ఎగబడేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఈ చింతామణి నాటకం ఓ ఊపు ఊపేసింది తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది ఈ చింతామణి నాటకం మొదటి ప్రదర్శన వేసి గతేడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంది దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చింతామణి నాటకం శత వేడుకలు ఘనంగా నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ నాటక శత జయంతి వేడుకలపై తీవ్ర వివాదం నెలకొంది వేడుకలపై ఆర్యవైస్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ మనోభావాలను కించపరుస్తూ చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు మాజీ సీఎం రోసయ్య హయాంలో చింతామణి నాటక ప్రదర్శన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వారు చెబుతున్నారు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ప్రధాన పాత్రగా ఉంటుంది వేసే చింతామణి వ్యామోహంలో పడి తన సంపద మొత్తాన్ని ఎలా పోగొట్టుకున్నాడో ఇందులో ఉంటుంది అయితే ఈ పాత్ర ద్వారా తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆర్యవైశ్యులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా చింతామణి నాటకాన్ని విషేధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో చింతామణి నాటకం ప్రదర్శనపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించడంపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్యవైస్యుల విజ్ఞప్తి మేరకు స్పందించిన ఏపీ సర్కార్ రాష్ట్రంలో ఈ నాటకం ఎక్కడా ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర తీసేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్న ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్తో మా ప్రతినిధి జైరామ్ ఫేస్ టు ఫేస్ నాటక రంగం చింతమ్మాణి నాటకం గ్రామీణ ప్రాంతంలో చింతమ్మాణి నాటకానికి ఒక ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు అయితే నిన్న ఏపీ ప్రభుత్వం చింతమణి నాటకాన్ని రద్దు చేస్తూ కూడా ఒక జీవో విడుదల చేస్తుంది దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు ఆర్ఏ వయసు సంఘాలతో పాటు ఇటు అధికార పార్టీ మొత్తం కూడా ఇది హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మాత్రానికి ఏపీ ఆర్య వయసు కార్పొరేషన్ టువంటి కుప్పం ప్రసాద ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు అంత మాట సరే ఈ నాటకాన్ని రద్దు చేయడంలో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారేంటి చాలా సంతోషంగా ఉంది వారి ఆర్యవయసులందరూ కూడా ఎప్పటి నుంచో ఆ నాటకంలో ఆ సుబ్బిశెట్టి పాత్ర అని ఒక ఏదో వయసులందరూ అంగ వికేలంగా ఉంటారు వాళ్ళ గొంతు చండాలంగా ఉంటుందని లేకపోతే వాళ్ళు వేషల దగ్గరికి అదే కించపరిచే కులాన్ని కించపరిచే విధంగా ఉంటాం చూసిన ప్రతి ఆర్యవయసుడు కూడా ఆ మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటా ఉండేది ఎంతోమంది రాజకీయ పార్టీలు ఎంతో ఎంతోమంది చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అది బ్యాన్ చేయండి బ్యాన్ చేయండి బ్యాన్ చేయండి అని ఈరోజు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు వారు అచింతమంది నాటకం ఆపేసి జీవో ఇవ్వటం ప్రతి ఒక్క ఆరు కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంటే అది ఒక వినోదం కోసమే ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి దాన్ని అంతలో సీరియస్ తీసుకునే అవసరం లేదని కూడా కొంతమంది కూడా దీన్ని లేవ లేవనెత్తున్నారు దీనిపై మీరు ఎలా అంటారు అంటే కులాల పరంగా ఏ కులాన్ని కించపరిచినా బాధే ఒక్క వైశ్య కులమనే కాదు ఇంకో కులం కానీ ఇంకొక కులం ఏ కులాన్ని అయినా కులాన్ని కించపరిస్తే అది ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు ఒక వైశ్య కులమే కాదు ఇంకో కులాన్ని ఎవరైనా కించపరిస్తే అది కూడా అవమానకరంగానే ఉంటుంది జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యంగా జీవో ఇచ్చే విధంగా జగన్ గారు చేయటం ఆర్య వైశ్యుల మనోభావాన్ని గుర్తించి వానికి నిజంగా వైశ్యులకి ఇంత విలువ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మ జన్మల ఆరు అందరం కూడా రుణపడి ఉంటాం అంటే ఇక్కడ చింతమణి నాటకం పేరు చింతమ్మణి నేమ్ తీసేసి మీరు మీరు ఏదో ఒక క్యారెక్టర్ చెప్తాం సుబ్బుశెట్టి ఆ సుబ్బి ఆ సుబ్బుశెట్టి పేరు అప్పారావు ఎల్లారావు పెట్టి మళ్ళీ అదే నాటకం మళ్ళీ చేస్తుంటేది ఎట్లా మీరు మీరు ఎలా ఎరెక్ట్ అవుతున్నారు ఖచ్చితంగా కులాన్ని ఇబ్బందిగా చూపిస్తే ఎవరికి వైశ్య కులమే కాదండి ఇప్పుడు ఏ కులమైనా ఆ కులాన్ని నీచంగా చూపిస్తే ఇది కాదు ఏది చేసినా పోరాడతాం ఇప్పుడు ఖచ్చితంగా మేము పోరాడి ఇప్పుడు ఏ ఊర్లో చింతామణి నాటకం వేస్తున్నాం వైశ్యులు పోలీసులు కేసులు పెట్టి మేము ధర్నాలు చేసి ఎన్నో ఆపిన సందర్భాలు ఉన్నాయి సార్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చింతమాణ ఆడుకుంటారు చింతమణి బదులు ఏ ఏరియా నేమ్ పెడతారు ఆ సిబ్బుశెట్టి బదులు ఇంకొక నేమ్ పెడతారు అప్పుడు మీకు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇప్పుడు కులాన్ని పేరు మార్చినా ఇంకోటి చేసినా కులాన్ని అనేది కించిపరిస్తే తప్పే ఏ కులాన్ని కించిపరిచినా తప్పే ఒక ఆర్యవైశ్యున్నే కాదు ఇంకొక కులము ఇంకో కులం ఏ కులాన్ని అయినా కించిపరిచే విధంగా చూపిస్తే ఎంత మానసిక బాధ ఉంటుందో బాధ ఉంటుంది కులాన్ని ఇప్పుడు ఈ కులం వాళ్ళు ఇట్లా ఉంటారు ఇదే చేస్తారు ఇప్పుడు మా అందరం చూస్తున్నాం ఏదైనా కులాన్ని చిన్న ఇదన్నా తట్టుకునే పరిస్థితి లేదు ఆ నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర తీసేసి మాది క్యారెక్టర్ తీసేస్తే అసలు మా కులము మా క్యారెక్టర్ తీసేస్తే అసలు నాటకమే ఉండదు మాకు ఇబ్బంది లేదు అసలు మా కులాన్ని ఎంత మీరు చూడండి ఒకసారి వైశ్యులు అంటే ఎంతో గొప్ప కులం ఎంతో ఒకరి జోలికి వచ్చే కులం కాదు ప్రశాంతంగా ఒకరు సహాయం చేసే కులం వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకునేటువంటి కులం అలాంటి కులాన్ని రోడ్డుకి ఇచ్చే విధంగా ఉంది ఎప్పటి నుంచి అందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గర తిరిగిన ఉన్నాయి మా పెద్దలు కూడా తిరిగారు మేం కాదు మా పెద్దలు కూడా ప్రతి ఎంతోమంది రాజకీయ నాయకులకు అర్జీలు ఇవ్వటం జరిగింది ఇది బ్యాన్ చేయటం ఓ దాని గురించి నిరార దీక్షలు చేసి రోజులు కూడా ఉన్నాయి కలెక్టర్ల చుట్టూ మొత్తం ఆఫీసుల చుట్టూ ప్రతి ఒక్కరు కూడా ఏ ఊర్లో నాటకం వేస్తుంటే మొన్న కృష్ణా జిల్లాలో అంతకుముందు ఇంకో ఊర్లో అట్లా ఏ జిల్లాలో వేసినా కండిషన్గా ఉన్నారు ఇది మొత్తానికి చింతమ్మణి నాటకాన్ని ఏపీలో నిషేధిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది దీని పట్ల కూడా ఇటు ఆర్యవైశ్య సంఘాలతో పాటు ఇటు ఆర్య కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు కూడా ఆర్యవైశ్య కమిషన్ చైర్మన్ కుపం ప్రసాద్ కూడా తన భావన అయితే ఇక్కడ వ్యక్తం చేసిన పరిస్థితి ఒంగోలు కనపడుతుంది విడిజనెస్టు రెడీతో జీరాం ప్రైమ్ అనేసి నుంచి